ఇక మరోవైపు శ్రీకాకుళం జిల్లా అధికారుల తీరు మత్స్యకారులకు ఇబ్బంది తెచ్చిపెడుతోంది. 3 నెలల పాటు సముద్రంలో వేటపై నిషేధించడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. తమకు నిషేధ భృతి చెల్లించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల ఇబ్బందులపై 99 స్పెషల్ రిపోర్ట్. సుమారు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. జిల్లాలోని 11 మండలాల్లో గల 104 గ్రామాల్లో తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ గ్రామాల్లో సుమారు 35,000 మంది మత్స్యకారులు గంగమ్మ ఒడిలోనే జీవనం సాగిస్తున్నారు. చేపలు గుడ్లు పెట్టే దశలో మరపోట్లతో వేట సాగించేందుకు వీలుపడదంటూ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దేశవ్యాప్తంగా చేపల వేటపై నిషేధం అమలు చేస్తారు. వేట తప్ప మరొక పని లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు. దీంతో ఒక్కొక్కరికి 4,000 రూపాయల నిషేధ భృతి ఇస్తుంది ప్రభుత్వం. అయితే నిషేధ భృతి 10,000 రూపాయలకు పెంచి 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, బోటులో 12 మంది వేటకు వెళ్తుంటే 6 మాత్రమే భృతి ఇస్తున్నారని, అలా కాకుండా అందరికీ భృతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం 4/15 నుండి పూర్తిగా బోట్లకు వెళ్ళకూడదని నిషేధం చేస్తుంది. అది 4/15 నుండి 6/15 తేదీ వరకు సుమారు 61 రోజులు నిషేధించబడుతుంది. కానీ ఈ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఒక్కొక్క మత్స్యకారుడికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తుంది. అయితే ఈ 4,000 రూపాయలు దేనికి సరిపోవట్లేదు. 60 రోజుల కాలము కేవలం 4,000 రూపాయలు ఇచ్చే మాకు సరిపెట్టుకుంటున్నారు. అందులో చాలామందికి అందట్లేదు, కొందరికే అందుతున్నాం, మిగతా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ 4,000 రూపాయలు కనీసం 10,000 రూపాయలకి చేసి దాంతోపాటు 50 కేజీల బియ్యము మరియు ఒక నిత్యావసర వస్తువులు ఇస్తే మాకు ఎంతో రుణపడి ఉంటాం మీకు. మరోవైపు వీరి ప్రతిపాదనను అధికారులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితేనే భృతి పెంచుతామని, ఈసారి కోస్టల్ సెక్యూరిటీ చట్టం ద్వారా కలర్ కోడ్ తప్పనిసరి చేశారని, అందుకే కలర్ కోడ్ ఉన్న పడవల్లో వేటకు వెళ్లే వారికి మాత్రమే భృతి చెల్లిస్తామని అధికారులు చెప్తున్నారు. గతేడాది బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో 326 మందికి నిషేధ భృతి అందలేదని, వారికి ఈ ఏడాది అందిస్తామని అధికారులు అంటున్నారు. నుంచి జూన్ 14 వరకు కూడా మనకి చేపల వేట నిషేధం 61 రోజులు ఉంటుంది. ఈ నిషేధ కాలంలో మనం ఏంటంటే ఈ మత్స్యకారుల భృతి కోసం 4,000 రూపాయలు మనం నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ భృతి ఇచ్చడంలో లాస్ట్ ఇయర్ అయితే 6,442 మందికి మనం భృతి ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఏంటంటే వివిధ ఖాతాల్లోని వాళ్ళ ఖాతాల నెంబర్లో సరిపోవడం నుంచి ఒక 326 ఖాతాల వరకు మనం వాళ్ళకి జమ చేయలేపాం. మళ్ళీ వాటిని ఖాతాలు సరిచేసి కూడా మనం ట్రెజరీకి 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా తమ నిషేధ భృతి పెంపుపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.